సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఏప్రిల్ పదహారవ తారీఖున హనుమాన్ జయంతి అనేటువంటి దాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం అంటే ఈ తొమ్మిది రోజుల పాటు చైత్రమాసం మొదలైన తర్వాత అంటే చిత్తా నక్షత్రము పౌర్ణమి ఎందు ఉన్నటువంటి రోజు కనుక ఇదంతా కూడా మాసం అంతా కూడా చైత్రమాసం అని పిలువబడుతూ ఉంటుంది ఈ మాసంలో మొదటి రోజు నుంచి అంటే పాడ్యమి నుంచి మొదలెట్టుకుని నవమి దాకా ఉన్నటువంటి మొత్తం తొమ్మిది రోజులన్నీ కూడా వసంత నవరాత్రుల పేరుతో చక్కగా జరుపుకుంటూ నవమి నాడు చక్కగా శ్రీరాము యొక్క వివాహాన్ని జరిపించుకుని తర్వాత రోజున పదవ తారీఖున చక్కగా శ్రీరామ పట్టాభిషేకాన్ని కూడా నిర్వహించుకుని తదుపరి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా జరుపుకున్న తర్వాత పదహారవ తారీఖు దాకా వచ్చినప్పటికల్లా ఆయనకి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి వాడు సీతాదేవికి విపరీతమైనటువంటి ఆనందాన్ని కలుగజేసినటువంటి వాడు జగత్తన్నంతటినీ కూడా ఈ రామాయణం అనేటువంటి దివ్య చరిత్రలో చక్కటి సౌందర్యకరమైనటువంటి సుందరాకాండాన్ని మనకు అందించినటువంటి వాడు ఆ హనుమంతుడి యొక్క జయంతిని లేదు విజయోత్సవాన్ని రెండు పేర్లతో పిలుస్తారండి హనుమాన్ జయంతి అంటారు జయంతి అంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఆయన పుట్టినరోజు అనుకుంటూ ఉంటాం పుట్టినరోజు అంటే అర్థం ఏమిటంటే ఆయన పుట్టుకకు కారణం ఏమిటి ఆయన పుట్టుక వెనకాల ఉండేటువంటి తత్వరహస్యం ఏమిటి అంటే రామునితో అంటే ఒక మనిషితో కలిసి రావణ సంహారానికి కావలసినటువంటి విశేషమైనటువంటి ప్రాతిపదిక చేస్తూ అల్పుడుగా కనపడుతూనే అత్యంత శక్తియుక్తులు కలవాడిగా జగత్తునంతా కూడా విస్మయపరిచేటువంటి శివ అవతారమే ఈ హనుమంతుడి యొక్క తత్వస్వరూపం కనుక ఆ తత్వస్వరూపాన్ని కనుక మనం జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే జరిగేటువంటిది అనుగ్రహింపబడేటువంటిది ఏంటంటే ఆయన ఎలా ఎలాగైతే కొరచగా కనపడుతూ పెద్ద శక్తి లేనటువంటి వాడిగా కనపడుతూ అల్లరి చేసేటువంటి వాడిగా కనపడుతూ దేని ఎందు శ్రద్ధ లేనటువంటి వాడిగానే అందరికీ కనపడుతూ అవకాశం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు తనలో ఉండేటువంటి శక్తిని చక్కగా బలోపేతంగా ఉంచుకుంటూ ఇన్ని యోజనాలు కొన్ని వేల కోట్ల యోజనాలు ఉన్నటువంటి అంతటి సముద్రాన్ని కూడా దాటి రావణ యొక్క లంకను అడుగుపెట్టి ఏమాత్రము ఇబ్బంది లేకుండా సీతమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకుని రావణ లంకలో సగభాగాన్ని కాల్చి మళ్ళీ దాని నుంచి రావణుడికి రాముడి ద్వారా వచ్చే యుద్ధానికి రెడీ కమ్మని ఒక సందేశాన్ని ఇచ్చి మరీ మళ్ళీ వెనకాలకి వచ్చి రాముడికి అమ్మవారి యొక్క చూడామణిని ఇచ్చి ఆనందింపజేసినటువంటి వాడు వెళ్ళవలసినటువంటి యుద్ధానికి బయలుదేరి వెళ్ళవలసినటువంటి మార్గాన్ని నిర్దేశించినటువంటి వాడు దాన్ని చక్కగా యోజనంతో చక్కగా పూర్తి చేయించినటువంటి వాడు యుద్ధానంతరం జరిగినటువంటి ఎన్నో రకాల విషయాలయందు తన యొక్క భక్తితో సీతారాములిద్దరినీ కూడా ఆనందాన్ని కలగజేసినటువంటి వాడు అటువంటి వాడు గనక హనుమంతుడి యొక్క విజయోత్సవము అని చెప్తూ ఉంటారు కనుక ఏ ప్రాతిపదిక హనుమంతుడి యొక్క జన్మ వెనకాల ఏ సార్థకత ఏ ప్రాతిపదిక అది నిబడికృతమైనాయో ఆ రెండింటికి తత్వమే ఈ హనుమాన్ జయంతి అనేటువంటి విషయాన్ని నిర్వహించుకోవడం అదే విజయోత్సవం అనేటువంటి మాట ఇంకా చక్కగా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలి అంటే ఆ హనుమాన్ విజయోత్సవాన్ని చేసుకునేటువంటి సమయంలో మామూలుగా మనం అందరూ ఏం చేస్తూ ఉంటారంటే గూళ్ళల్లో మామూలుగా హనుమంతుడు ఫోటో పెట్టేసేసుకుని లేకపోతే విగ్రహం ఉంటే విగ్రహాన్ని పెట్టేసుకుని దానికి విశేష పూజల అభిషేకాలు ఆ రోజు బాగా చేస్తూ ఉండడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం నిజం చెప్పాలంటే హనుమంతుడు అనేటువంటి దానికి మూలము ఆ హనుమంతుడికి ఇంత శక్తి ఇంత గొప్పతనం ఇంత ఆనందం కలిగించేటువంటి వాడికి ఒక ప్రసక్తి రావడం భూతప్రీత పిశాచారం అన్నింటి నుంచి కూడా భయము అనేటువంటి దాన్ని నివృత్తి చేసేటువంటి వాడిగా భయ హణముడుగా ఆయనకి పేరు రావడానికి కారణం సీతారామ లక్ష్మణులు అనేటువంటి వారి యొక్క నిత్య సేవ చేస్తూ ఉండడమే వారిని భక్తి ప్రపత్తులతో కొలుస్తూ ఉండడమే కనుక సీతారామ లక్ష్మణులతో కూడుకున్నటువంటి హనుమత్ సమేతముడుగా ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో లేదు విగ్రహం ఏదైతే ఉంటుందో దాన్ని ఆ రోజు చక్కగా దేవతా మండపంలో విశిష్ట స్థానంలో పెట్టుకుని అందులో ముందు రాముడికి తర్వాత సీతకి చక్క చక్కగా ఆ తర్వాత హనుమంతుడికి చక్కగా పూజని గావించి వీలైనంతవరకు ఆ నామాలయందు అష్టోత్తరాలు కానీ లేదు సహస్నామాలు కానీ చక్కగా ఉండేటట్లుగా చూసుకుని చక్కగా పూజనంతా కూడా నిర్వహించుకున్న తర్వాత విశేషంగా ఆ పూజలో కనుక లేదు ఆ పటంలో కనుక ఆ విగ్రహంలో కనుక హనుమంతుడి యొక్క తోక విశేషంగా కనుక గీసి ఉన్నట్లయితే ఆ తోక మనకి విడిగా చక్కగా కనపడుతూ ఉండేటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే ఆ తోకకి చక్కగా గంధాన్ని పెట్టి దాంతోపాటు కుంకాన్ని అలది వీలైతే కనుక గురువింద గింజలు అంటారు ఆ గురువింద గింజలు గనుక మనకి అన్ని రకాల పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి ఆ గురువిందగింజల్ని గంధంతో కూడుకున్నటువంటి దాంతో చక ఆ ఫోటో మీదనో విగ్రహం మీదనో ఆ తోకకి కనుక అంటించి ఆ తోక పూజని విశేషంగా ఆ రోజు చేసినట్లయితే మన జీవితంలో ఎదుర్కోలేనటువంటి సమస్య ఏదైనా ఉంటే లేకపోతే ఒక సమస్య వల్ల మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే అది కోర్టు సమస్య కావచ్చు లేకపోతేనేమో పిల్లలు పుట్టకపోవడం లాంటి మానసిక వేదన లాంటివి కావచ్చు లేదు ఇంకో రకమైనటువంటి అంటే ఏదో సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు రాలేదు లేకపోతే మంచి ఉద్యోగం రావట్లేదు లేకపోతే భార్యాభర్తల మధ్య చాలా మానసికమైనటువంటి ఒత్తిడిలు బాగా ఎక్కువైపోయి వారిద్దరూ అన్యోన్యంగా ఉండలేకపోతున్నారు ఇలాంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వీటన్నింటి నుంచి కూడా మనకి అద్భుతమైనటువంటి పరిష్కారం వచ్చి దానివల్ల ఆ సమస్య అనేటువంటిది అధిగమించేటువంటి ఏర్పాటు జరుగుతూ ఉంటుంది కనుక హనుమంతుడి యొక్క తోక పూజని గురువిందగింజలతో చేయడం అనేటువంటిది విశేషంగా తలుపుపడుతూ ఉండేటువంటి రోజు హనుమజ్ జయంతి అదే విజయోత్సవం అని చెప్తూ ఉంటారు ఈ విజయోత్సవం మండలంలో అర్థం ఏమిటంటే ఆ రోజున చక పట్టాభిషేకం అంతా కూడా చేసేసి మొత్తం రాజ్యమంతా కళకళ్ళాడుతూ ఈ రావణవధ అనేటువంటి రాక్షసంభం అంతా జరిగిన తర్వాత విశేషమైనటువంటి ఆనందంతో మొత్తం అయోధ్య నగరం అంతా కూడా వెలసిల్లుతూ ఉన్నటువంటి సమయంలో ఇంద్రుడు ఇచ్చినటువంటి ముత్యాల హారాన్ని వాయుదేవుడు తీసుకొచ్చి రామచంద్రమూర్తికి చక్కగా ఒక ఆభరణంగా ఇస్తాడు రామచంద్రమూర్తి ఆ ఆభరణాన్ని చూసి మహదానందపడి అబ్బాయి ఎంత అందంగా ఉందో ఇది ఉండవలసిన వారి దగ్గర ఉంటే ఇది ఇంకాస్త అందంగా మెరుస్తుందని సీతాదేవి చేతికి ఇచ్చారట సీతాదేవి అది ఏమిటో చూడ చూసే కన్నా కూడా పూర్వమే ఇంత ఆనందాన్ని నా భర్తకు కలిగించినటువంటి ఆభరణం కనుక ఈ ఆభరణం ఉండవలసింది హనుమంతుడి దగ్గర అని వెంటనే ఆభరణాన్ని చేసి హనుమంతుడి చేతికి ఇచ్చిందిట అటువంటి సీతాదేవి నుంచి అద్భుతమైనటువంటి ఆభరణాన్ని ప్రీతిగా ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి సంఘటన కూడా ఈ హనుమంతుడి యొక్క విజయోత్సవం అని తెలుపబడేటువంటి హనుమత్ జయంతి రోజే జరిగింది ఆ కన్నుల పండుగ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని చూసినటువంటి వారికి మొత్తం కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటువంటివన్నీ కూడా వారి ఎందు టోటల్గా తుడిచిపెట్టిపోయినాయని మొత్తం వారికి మనస్సు ఎందు సాత్వికపరమైనటువంటి ఆలోచనలు మాత్రమే అది ఆ సంఘటన ఆ దృశ్యాన్ని చూసినటువంటి వారికి అందరికీ కూడా తర్వాత కలిగిందని ఇదంతా కూడా రామచంద్రమూర్తి అనుగ్రహమే అనేటువంటి ఒక విశేషమైనటువంటి కథ కూడా చెబుతూ ఉంటారు కనుక ఎవరైతే ఈ రోజున హనుమంతుణ్ణి విశేషంగా ఆరాధిస్తారో రామచంద్రమూర్తికి సీతా సమేతంగా ఉన్నటువంటి ఆ పట్టాభిషేక సంరంభంతో కూడుకున్నటువంటి ఆ పటానికి ఎవరైతే విశేషమైనటువంటి పూజాదులు నిర్వహిస్తూ ఉంటారో వారందరికీ కూడా ఈ లౌకికమైనటువంటి జగత్తులో ఉండేటువంటి భ్రాంతులన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటిది విశేషంగా చెబుతూ ఉంటారు అలాగే హనుమంతుడి యొక్క గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు ఆ ప్రదక్షిణాలు చేసేటువంటి సమయంలో విశేషంగా మన కోరికలు నెరవేరాలి అంటే ఆ రోజు నుంచి అంటే జయంతి నుంచి మొదలెట్టుకుని ఒక నలభై రోజులు నలభై ఐదు రోజులు ఇలా ఒక ఒక ప్రాతిపదిక పెట్టుకుంటారు ఇన్ని రోజుల పాటు రోజు ఇరవై ఒకటి చేస్తాం లేకపోతే యాభై ఒకటి చేస్తాం నూట ఎనిమిది రోజులు చేస్తాం ఇలా ఒక కార్యాన్ని ఆ కార్యదక్షతని లేదు కార్యసిద్ధిని పొందాలి అనుకునేటువంటి వారందరూ కూడా ఆ రోజు నుంచి మొదలెట్టుకుని ఆ ప్రదక్షిణాలు చేసేటువంటి నియమాన్ని గనక ఆచరణయుక్తంగా కనుక తెచ్చుకున్నట్లయితే సకల కార్యసిద్ధి కూడా జరుగుతుంది ఆ కార్యసిద్ధి జరిగేటువంటి క్రమంలో చేసేటువంటి ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి ఆ ప్రదక్షిణలు ఎందు త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరోభవ అనేటువంటి శ్లోకాన్ని కనుక చదువుకుంటూ చక్కగా ప్రదక్షిణ చేసిన ఆంజనేయుడికి సంబంధించినటువంటి ఏదైనా ఒక నామాన్ని పట్టుకుని చిన్న నామం హనుమంతుడి నామం లేదు ఆంజనేయ స్వామి నామం ఇలా ఏదో ఒకటి మీకు మనసుకు నచ్చిన నామాన్ని పట్టుకుని ఆ నామాన్ని వదిలిపెట్టకుండా నలభై ఐదు రోజుల పాటు మీరు ప్రదక్షిణ చేసేటువంటి సమయంలో అదే నామాన్ని చదువుకుంటూ కనుక ప్రదక్షిణ చేసినట్లయితే విశేష ఫలితాలు వస్తాయి అలాగే ఇంటికి ఉన్నటువంటి దుష్టపీడలను నర నరదృష్టిని కూడా తొలగించుకోవాలి అంటే దాదాపుగా ఆ రోజు పొద్దున నుంచి సాయంకాలం దాకా మీ దగ్గర ఉన్నటువంటి గుడి కావచ్చు లేదు మీ ఇంట్లో మీరు చేసుకునేటువంటి దేవతార్చనా పీఠం కావచ్చు ఒక కొబ్బరికాయని తీసుకువచ్చి అంటే పీచుతో పాటు ఉండేటువంటి ఎండిపోయిన కొబ్బరికాయ దాన్ని పీచు తీసేసిన తర్వాత ఉండేటువంటిది కాకుండా పీచుతో పాటు ఉండేటువంటి ఎండిన బోండం నిజం చెప్పాలి అంటే దాన్ని తీసుకొచ్చి చక్కగా దాన్ని మొత్తం పసుపుతో చక్కగా రాసేసి దాని మీద హనుమంతుడికి సంబంధించినటువంటి నామాన్ని చక్కగా పెట్టి దాన్ని రోజంతా కూడా ధూపదీప నైవేద్యాలు పెట్టిన తర్వాత హనుమంతుడి యొక్క పాదాల దగ్గర ఉంచి ఎర్ర బట్టలో లేదు పసుపు బట్టలో రెండు రకాల విధానాలు చెప్తూ ఉంటారు ఎరుపు బట్ట కానీ పసుపు బట్ట కానీ ఈ రెండు ఏదో ఒకటి మీకు అవైలబుల్గా ఉన్నదాని చక్క తీసుకుని దానిలో ఈ కొబ్బరికాయ చక్క మూట కట్టి ఇంటి ప్రధాన ద్వారం పైన గనక కట్టినట్లయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి దుష్టపీడల గురించి అలాగే నరఘోష నుంచి నరదృష్టి నుంచి కూడా విముక్తి కలుగుతుంది ఆంజనేయ స్వామి రక్షిస్తూ ఉంటారు అని చెప్పారు ఇంకా నైవేద్యాల గురించి కనుక ఆలోచించినట్లయితే తప్పనిసరిగా పెట్టవలసినటువంటి నైవేద్యాలు చలిమిడి వడపప్పు పానకం ఈ మూడు కూడా విశేషంగా రోజు పెట్టవాలి దాంతోపాటుగా పెట్టవలసినటువంటివి ఆంజనేయ స్వామికి ఇష్టంగా చేసేటువంటివి అప్పాలు అని చెప్తూ ఉంటారు అంటే బియ్య పిండి బెల్లంతో పాటు కూడుకుని చక్క ఉక్క వేసి దాన్ని మళ్ళీ చక్క నూనెలో వేసి తీయ అప్పాల కింద చేస్తూ ఉంటాం అటువంటి అప్పాల్ని కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే ఆంజనేయ స్వామి ఆనందిస్తాడు అటువంటి తీయ పదార్థాలు ఆయనకి ఇష్టము అనేటువంటిది ఒక రీతిగా చెప్తూ ఉంటారు రెండవది గారెల వడమాల అంటూ ఉంటాం గారెలు చేసి ఆ గారెలతో మాలగా వేసి స్వామికి ఇస్తూ ఉంటాం సో ఆ వడమాల స్వామికి ప్రత్యేకంగా ఆ రోజు కనుక వేయించినట్లయితే సకల కోరికలు నెరవేరుతాయనేటువంటిది పెద్దలు చెప్పేటువంటి విషయం అలాగే తోరణంగా కూడా వీలైనంతవరకు అంటే ఆంజనేయ స్వామిది కపిస్వరూపం ఆ కపి ఎక్కడ ఉంటాడు అంటే అరణ్యంలో ఉంటూ ఉంటాడు ఇప్పుడు మన మనస్సంతా కూడా అరణ్యమే అవునా కదా రకరకాల కోరికలు వ్యామోహాలు కోరి తీరనటువంటివి తీరక్కర్లేనటువంటివి అసూయ ద్వేషాలు ఇలాంటివన్నీ కూడా మనసులో పెట్టుకుని ఉంటూ ఉంటాం ఇదంతా అరణ్యమే మనస్సంతా అరణ్యమే ఏ మనస్సు అయితే అరణ్యంతో కూడుకున్నటువంటిదిగా ఉందో ఎక్కడైతే అటువంటి మనస్సుతో మనం నివసిస్తూ ఉంటామో అది కూడా దండకారణ్యం అన్నారు ఆ దండకారణ్యం అనేటువంటి మన ఇంటిని అలా అలంకరించుకుంటే మనం ఆహ్వానించినటువంటి ఆహ్వానం మేరకు ఆ రోజంతా కూడా హనుమంతుడు అందరూ నివసిస్తాడు అని ఇంటికి ముఖద్వారానికి కూడా మామిలుగా అయితే మనం మామిడాకులతో చక్కగా తోరణాలు కట్టుకుంటూ ఉంటాం కానీ ఈ రోజున అంటే హనుమన్ జయంతి రోజున తప్పనిసరిగా చక్క తమలపాకులతో కనుక తోరణాన్ని ఏర్పాటు చేసి ఇంటి ముఖద్వారానికి కనుక కట్టినట్లయితే ఆ చల్లదనానికి ఆ సుమధురమైనటువంటి వాసనకి ఆంజనేయ స్వామి ఇంకా ఆ ఇంత కదలకుండా నివసిస్తాడు వసిస్తాడు ఆ ఇంట్లో ఉండేటువంటి రకరకాల భూతప్రేత విశాచ నివారణలు అన్నీ కూడా ఆయన వల్ల జరిగిపోతాయి ఆ ఇంట్లో సుఖశాంతులు అనేటువంటి సమృద్ధిగా ఉంటాయి అనేటువంటిది పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే హనుమంతుడికి కూడా చల్లగా ఉండేటందుకు ఆయనకి ఇష్టమని కాదు సుమ చల్లగా ఉండేటందుకు ఎప్పుడు కూడా ఆయన ఆ తమలపాకుల చెట్టుల్లో ఎక్కువ ఉంటూ ఉంటాట అంటే అది ఎక్కువ చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది ఆ చలదనాన్ని ఆయనకు అందించడం కోసం చక్కగా తమలపాకులతో చక్కగా అష్టోత్తర శతనామా చదువుతూ ఒక కాకుని ఆయనకి సమర్పిస్తూ ఉండడం అలాగే సింధూరాన్ని సమర్పిస్తూ ఉండడం ఇలాంటివన్నీ చేయడం ద్వారా హనుమత్ ప్రీతికి లోనయ్యేటువంటి అవకాశం హనుమంతుడి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు మన మీద వర్షించేటువంటి అవకాశం విశేషంగా లభిస్తూ ఉంటుంది కనుక ఈ హనుమత్ జయంతి అనేటువంటిది ప్రతివారి జీవితంలోనూ ఒక విజయోత్సవంగా మారాలి అని ఆయన యొక్క అనుగ్రహం ప్రతి వారి ఎందుకు కూడా ప్రసరించాలి అని ఆయన చేసేటువంటి ఈ పూజల ద్వారా మనయందు ఉండేటువంటి భయాలు కానీ బాధలు కానీ అన్ని నివృత్తి చెంది విశేషమైనటువంటి ఆయురారోగ్యాలతోనూ ఐశ్వర్యాలతోనూ ప్రతి ఇల్లు కూడా ఆనందపూర్తం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎపిసోడ్కి స్వస్తి చెబుతూ వచ్చే ఎపిసోడ్లో మరో చక్కటి విషయంతో మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్కారం